పేరు రామలక్ష్మి, మేము రాజనారాయణ నుంచి వచ్చాము. మేము 2018 ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెళ్లి కానుక పథకంలో మమ్మల్ని నియమించారండి. మేము జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు మేము పనిచేసామండి పెళ్లి కానుక పథకంలో. 2020 నుంచి పథకం అయితే అప్ చేశారండి. దాని గురించి మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని అడగడానికి అయితే ఇక్కడికి వచ్చామండి. మాకు వేతనాలు ఆగిపోయినాయండి, 16 నెలలు వేతనాలు ఆగిపోయినాయి. దాని గురించి తర్వాత ఈ పథకాన్ని కొనసాగించాలని అడగడానికి మాకు ఇక్కడ అయితే న్యాయం జరుగుతుందని ఇక్కడికి అయితే వచ్చామండి. మొత్తం ఏపీ వైజ్ 2000 మంది ఉన్నారండి. 16 నెలలు చేస్తారు. 16 నెలలు అండి. 1 ఇయర్ పాటు చేసామండి. 1 ఇయర్ కూడా మాకు అసలు ఒక రూపాయి శాలరీ పడలేదండి. 16 నెలలు శాలరీ అండి. దీని పథకాన్ని పేరు కూడా మార్చారండి. వైఎస్ఆర్ పెళ్లి కానుకని పేరు మార్చారు. దీన్ని 1 ఇయర్ పాటు మేము చేసామండి, కానీ మాకు ఒక్క రూపాయి అయితే రాలేదండి. అందరి మందికి తిరిగామండి. విజయవాడ తిరిగాము, ప్రతి ఎమ్మెల్యేని కలిసామండి, ఎంపీలని కలిసాము. విజయవాడ వెళ్ళొచ్చాము, ధర్నాలు చేసామండి, మమ్మల్ని అరెస్ట్ కూడా చేయించారు. అయినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదండి. నేను సామలగూడ కళ్యాణ మిత్రులను, అరుణకుమారి నా పేరు. అయితే మేము 2018 నుంచి చంద్రన్న పెళ్లి కానుకలు చేసేవాళ్ళమండి. పేదింటి మహిళలకి పెళ్లి కాని అమ్మాయిలకి పెళ్లి చేసే పథకం కింద చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నియమించుకున్నారండి, డ్వాక్రా మహిళల ద్వారా. అయితే అప్పటి నుంచి కొనసాగించిందండి ఈ పథకం. జగన్ గారు వచ్చాక కూడా వైఎస్ఆర్ పెళ్లి కానుకని మార్చి మాకు పంపేవారండి. అయితే కరోనా టైంలో ఆపేశారు. ఆపేస్తే కరోనా అయిపోయాక మళ్ళీ పెట్టుకుంటామన్నారు, మమ్మల్ని పెట్టుకోలేదండి. విధుల్లో తీసుకోలేదు. విధుల్లో తీసుకోమని అడిగడానికి వెళ్తే జగన్ గారు అన్నారు, మీరు మా చెల్లెళ్ళమ్మ, మా అక్క చెల్లెళ్ళు, మిమ్మల్ని ఎక్కడ తీసాము, మీరు మీ వేతనాలు మీకు ఇస్తాము, మీకు రెట్టింపు చేస్తాము అని చెప్పారండి. కానీ మాకు రెట్టింపు చేయలేదు, మమ్మల్ని తీసి పక్కన పడేశారు, మాకు ఇవ్వాల్సిన ఇవ్వలేదు. కాదండి కాదండి, విజయవాడ వెళ్ళామండి. విజయవాడ వెళ్ళి జగన్ గారు ముఖ్యమంత్రి గారు అయ్యాకండి, అదే మిమ్మల్ని ఉంచుతాము, మీకు వేతనాలు పెంచుతామన్నారు, రెట్టింపు వేస్తామని సాక్షి పేపర్లో ప్రతి రోజు వేసేవారండి. కానీ మాకు ఒక్క రూపాయి అందలేదండి జీతం కాదు సార్. ఒక పెళ్లికి ఇంత కమిషన్ అండి, కమిషన్ వేజలో. పెళ్లికి వెళ్తే నైట్ టైం వెళ్తే 500 అండి, పగల పెళ్లి అయితే 300 ఇచ్చేవారు. అయితే చంద్రన్న హయాంలో 3 నెలలకు ఒకసారి ఇచ్చేవారండి. తర్వాత జగన్ గారు వచ్చాక కొంచెం ఆ రోజంతా వర్షంలో తడసాం. ఇలాగే మీకులాగా వచ్చి మాతో మాట్లాడారు, వాళ్ళకి కూడా చెప్పాము మీరే ఉంటారన్నారు, హామీలు ఇచ్చారు. అంటే మాకు మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడిపోయాయండి. అదొకటి మెయిన్ కారణం ఏంటంటే పేద మహిళలకి పెళ్లి కనుక అందట్లేదు. మా ద్వారా కొంతమందికి కుటుంబాలకి 50,000 లక్ష అందించాం, మాకు అదో తృప్తిగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు అది కూడా లేదు. చాలా మంది కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఆగిపోతున్నారు. ఈ 50,000 వాళ్ళకి ఉపయోగపడతాయి, 1 లక్ష వాళ్ళకి ఉపయోగపడతాయని మా ఆశ.